గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా జై జయ శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాలను గమనిద్దాం ఈరోజు శ్రావణ బహుళ తదియ బుధవారం ఉత్తరాభద్ర నక్షత్రం శూలయోగం వణిజ భద్ర కరణాలు ఉన్నాయి ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున అన్నప్రాసనకు కేశఖండనకు అక్షరాభ్యాసానికి గృహారంభానికి గృహప్రవేశానికి వివాహానికి విద్యా వ్యాపార ప్రారంభాలకు అలానే ఇతరత్ర సాధారణ కార్యక్రమాలకు కూడా కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి అన్నప్రాసన కేశఖండన అక్షరాభ్యాసం గృహారంభం గృహప్రవేశం వివాహం విద్యా వ్యాపార ప్రారంభాలకు ఇతరత్ర సాధారణ కార్యక్రమాలకు ఈరోజు కాలం అనుకూలంగా ఉంది ఇహ ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ రోజున వారం బుధవారం అయింది కనుక మనం అందరం కూడా బుధుడికి ఆధిపత్యం వహించేటువంటి రామచంద్రమూర్తిని రోజున పూజించడం చాలా విశేషము ఎప్పుడు బుధవారం వచ్చినా కానీ ఇది రాముడికి ప్రీతిపాత్రమైనటువంటి రోజుగా చెప్పుకుంటూ వస్తాం అయితే రామ పూజలో అత్యంత ప్రధానమైనటువంటి కాలం ప్రదోషకాలం కనుక ప్రదోష సమయంలో కనుక స్వామిని పూజించినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ ప్రదోష సమయాన్ని విశేషంగా స్వీకరించి మనల్ని అనుగ్రహించేటువంటి దైవాలు ఇరువురు ఒకరు పరమేశ్వరు రెండు రామచంద్రమూర్తి కనుక వీరిద్దరికి కూడా ప్రదోషం చాలా ప్రీతిపాత్రమైనటువంటిది అందున ఈ కలియుగంలో రామతారకం వలనే మనందరం కూడా తరించగలుగుతాము అని చెప్పాను కలియుగంలో జపాలు తపాలు హోమాలు యజ్ఞాలు యాగాలు క్రతువులు ఇట్లాంటివన్నీ కూడా కొంచెం కష్ట సాధ్యంగా ఉంటాయి కనుక జపయజ్ఞ మాత్రం చేతనే నామయజ్ఞ మాత్రం చేతనే తరించవచ్చు అని చెప్పని మనకి పెద్దలు సూచన చేశారు ఆ నామాలలో అన్నింటిలోకి కూడా చాలా శ్రేష్టమైనటువంటిది శ్రీరామనామము అని చెప్పాను ఈ శ్రీరామనామాన్ని జపం చేయడానికి ఎక్కడా విధి నిషేధాదులు కూడా ఏవీ లేవు మేము ఎప్పుడూ కూడా ధర్మబుద్ధిని కలిగినటువంటి వారమై ఉండాలి ధర్మాచరణ చేసేటువంటి వారమై ఉండాలి అటువంటి బుద్ధి మా ఎందు ఎప్పుడు ఉండుగాక రామచంద్ర అనుగ్రహించు అని చెప్పని ప్రార్థన చేసి ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండవచ్చు ఆ ధర్మబుద్ధి జనించడం కోసం ఈ రామనామ జపం ఎప్పుడు కూడా మనం చేస్తూ ఉండాలి అని చెప్పని శ్రీమద్ రామాయణాన్ని కనుక మనం గమనించినట్లయితే వరం అసలు ఎలా కోరుకోవాలి అనే దాన్ని చెప్తూ ధర్మం మీదే నా బుద్ధి ఉండాలనేటువంటి వరాన్ని కోరుకోవాలి అనేటువంటి అంశాన్ని అక్కడ నిరూపించడం జరుగుతుంది నక్షత్రానికి వెళ్ళి రావణాసుడు కుంభకర్ణుడు విభీషణుడు ముగ్గురు కూడా బ్రహ్మగారి కోసం తపస్సు చేశారట సరే బ్రహ్మ సాక్షాత్కరించాడు అందులో మొట్టమొదట రావణుడిని వరం ఆ దశగంఠుడు అన్నాడు నాకు లేని వరం కావాలన్నాడు బ్రహ్మ కుదరదయా మరో వరం ఇస్తా అన్నాడు అంటే బాగా ఆలోచన చేసి రావణాసుడు నాకు అంటే లెక్కలేదు వాళ్ళని ఇట్టే నేను జయించగలుగుతాను పే వాళ్ళతో నాకు వచ్చిన సమస్య ఏమీ లేదు కనుక ఇతరత్రా ఎవరి చేతిలోనూ కూడా నాకు పరాజయం లేకుండా మృత్యువు లేకుండా ఉండే విధంగా వరం అన్నట్టు సరే తదాస్త అన్నాడు బ్రహ్మగారు అందుకని ఎవరిని కూడా తక్కువ చేయకూడదండి వీడు వేస్ట్ ఫెలో అనేటువంటి పదం మనం వాడడానికి అసలు వీలు లేదు ప్రతి వారి ఎందు ఏదో ఒక ప్రతిభ ఉంటుంది ఆ ప్రతిభని గుర్తించక వీళ్ళు చాలా అల్పులు అని భావన చేసిన కారణం చేతనే రావణాసుడు నరుడైనటువంటి రామచంద్రమూర్తి చేతిలోనే నిహతుడయ్యాడు వాడు కుంభకర్ణుడు ఈ కుంభకం నుండి బ్రహ్మదారి వరం కోరుకో అనే సమయానికి దేవతలందరూ కూడా అశరీరంగా బ్రహ్మను ఆశ్రయించారట ఈ మహాకాయుడు మహాబలాడ్జుడు వీడు గనక అమేయమైనటువంటి వరాలు కోరుకున్నట్లయితే స్వామి మేమందరం కూడా నశించిపోతాం గనక మా ఎందు దయ ఉంచినటువంటి వాడిపై రక్షించవలసింది అని ప్రాధేయపడితే వెంటనే ఆయన సరస్వతీదేవిని తలుచుకున్నాడు ఆ వాణి సాక్షాత్కరించి ఏం స్వామి ఆజ్ఞాపించండి అని అంటే దేవతా కార్యాన్ని సిద్ధింపజేయడం కోసం అని చెప్పని నువ్వు వీడి వాక్కులను ఆశ్రయించు అన్నట్టు సరేనని చెప్పని శారదాంప ఆ కుంభకర్ణుడి యొక్క వాక్కులను ఆశ్రయించింది అలా వాక్కులను ఆశ్రయించినప్పుడు ఆ కుంభకర్ణుడు తనకి తాను తెలియకుండానే వరం కోరుకోని బ్రహ్మగారు అనగానే నాకు అంటే చాలా ప్రీతి కనుక నేను ఎప్పుడూ సంవత్సరంలో ఆరు మాసాలు నిద్రపోతూ ఉండాలి ఆరు మాసాలు కోరుకున్న ఆహారం వల్ల స్వీకరిస్తూ ఉండాలి ఆ వరం ఇవ్వని అడిగేట్టు సరే తదాస్తున్నట్టే బ్రహ్మగారు దాని తర్వాత తెలుసుకున్నాడు అసలైనటువంటి మాయ కుంభకణుడు మొత్తం మీద వాడు నిద్రపోకుండా ఆహారం తీసుకోవటంకుండా ఉన్నట్లయితే కనుక దేవతలందరిపై ఏనాడో చెల్లుబాటు అయిపోయి ఉండేది ఇక ఇప్పుడు విభీషణుడు వంతు వచ్చింది ఆ విభీషణుడిని బ్రహ్మగారి వరం కోరుకోమన్నట్టు అప్పుడు విభీషణుడు వరం కోరుకున్నాడు ఏంటో తెలుసా అండి ఆపద కాలంలో కూడా నాకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా నా బుద్ధి ధర్మం మీదే ఉండాలి ఆ వరం నాకు అనుగ్రహించు అన్నట్టు అంత తపస్సు చేసినటువంటి విభీషణుడు మనలాగా ఇళ్ళు వాకిళ్ళు స్థలాలు పొలాలు పిల్లలు ఆహారాలు ఇవన్నీ ఏవి కోరుకోలా ధర్మం మీద నిశ్చలంగా నా బుద్ధి ఉండాలి ఎంత నిశ్చలంగా నా బుద్ధి ఉండాలి అంటే కష్టాలు వచ్చినప్పుడు కూడా నా బుద్ధి ధర్మం వైపు నుంచి చెలించకూడదు అటువంటి బుద్ధిని నాకు అనుగ్రహించినట్ట బ్రహ్మగారిని అంటే బ్రహ్మ సంతోషపడి పొంగిపోయి వెంటనే అనుగ్రహించాను పొమ్మని అతను అడగకుండానే విభీషణుడు అడగకుండానే మరో వరాన్ని ఇచ్చాట నాయన నిన్ను చిరంజీవిగా ఆశీర్వదిస్తున్నాను నీకు మృత్యు ఉండదు అన్నట్ట మృత్యులేని వరాన్ని కోరుకున్నటువంటి రావణాసుడికేమో అసలు ఆ వరమే ఇవ్వలేదు మృత్యుంజయత్వాన్ని కోరనటువంటి విభీషణుడికేమో ఆ వరాన్ని అయాచితంగానే ఇచ్చాడు బ్రహ్మదేవుడు ఇది ధర్మానికి ఉండేటువంటి గొప్పతనం అందుకని ఆ బుద్ధి ధర్మం మీద ఎప్పుడు కూడా నిలబడాలి అని చెప్పని శ్రీమద్ రామాయణం ఉత్తరకాండం నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నది అటువంటి ఆ ధర్మబుద్ధి మనకి ఎప్పటికీ కూడా ఉంటానికి గాను ఉపకరించేటువంటిదే ఇదిగో ఈ రామతారకము అటువంటి ఆ రామతారకాన్ని జపించడానికి అసలు విధి నిషేధాదులు ఏవీ లేవు నా దేశకాల నియమ శౌచ అశౌచ వినిర్ణయ పరం సంకీర్తనాదేవ రామరామేతి రామేతి ముచ్చతే అంటూ దేశకాలాదులతో కానీ శౌచాశౌచములతో శౌచములతో కానీ సంబంధం లేకుండా ఎవరైనప్పటికీ చక్కగా రామనామాన్ని ఉచ్చరించవచ్చు అని చెప్పడం జరిగింది అంతేనా అంటే రమంతే యోగినో అంతే నిత్యానందే చిదాత్మని ఇది రామపదే నాసో పరం బ్రహ్మా విధీయతే అంటూ అసలు రామశబ్దానికి అర్థాన్ని రామరహస్యోపనిషత్తు చాలా అద్భుతంగా కూడా చెప్తుంది అనంతమైన చిదాత్మయోగు ఏ పరబ్రహ్మముందు యోగీశ్వరుడు ఆనందింతురో అది ఏ రామనామము అంటే ఎవరైతే శాశ్వతమైనటువంటి కైవల్యాన్ని కోరుకునేటువంటి యోగులున్నారు ఆ యోగులు నిత్యం జపించేటువంటిది రామనామట రాశబ్దో విశ్వవచనో మాశ్చిబీశ్వర విశ్వాధీనేశ్వరో యోహితే రామ ఇది కూడా రామరహస్యోపనిషత్తు చెప్పేటువంటి మాటే రా అంటే ప్రపంచంట మా అంటే ఈశ్వరుట్ట అంటే ప్రపంచాన్ని ఏలేటువంటి శాసించేటువంటి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన రామా అనేటువంటి శబ్దం ద్వారా తెలియబడుతున్నాడు గనక రామ 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 అని జపిస్తూ వచ్చినట్లయితే ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి వాడిని మనం స్మరించినటువంటి వారం అవుతాము అని చెప్పని అంతేనా అంటే రకారం రుద్రబీజంచే మకారం శక్తి రుచ్యతే శివశక్తి సమాయుక్తం రామనామాక్షరత్వయం అంటూ రకారము రుద్రబీజమని మకారము శక్తిబీజమని ఎందుకని రామ అన్నంత మాత్రం చేత శివశక్తులు ఇద్దరిని కూడా స్మరించినటువంటి పుణ్యం కలుగుతుందని మరొక విశేషమైనటువంటి అర్థాన్ని కూడా చెప్పారు కనుక ఇది ఆత్మకమైనటువంటి మంత్రం కూడా కేవలం వైష్ణవమే కాదయ్యా ఇది ఆత్మకమైన మంత్రం కూడా అని అన్నారు అంతేనంటే ఇది హరిహరాత్మకమైనటువంటి మంత్రం కూడా ఎందుకనంటే ఓం నమశివాయ శివాయ దాంట్లో ఉండేటువంటి మకారాన్ని ఓం నమో నారాయణాయ అనేటువంటి నారాయణ అష్టాక్షలు ఉండేటువంటి రకారాన్ని రెండింటినీ కూడా గ్రహించి ఆ శివ హరిలో ఇద్దరిలో ఉండేటువంటి తేజస్సునంతా కూడా ఈ నామంలో నిహితం చేశారు కనుక నిక్షిప్తం చేశారు కనుక రామనామము హరిహరాత్మకమైనది కూడా అందుకని రామనామం హరిహరాత్మకం రామనామం ఆత్మకం రామనామం విశ్వాన్ని ఈశ్వరుని సూచించేటువంటిది రామనామం యోగులు కోరుకునేటువంటి మోక్షాన్ని సూచించేటువంటిది అందుకని ఆ రామనామాన్ని నిత్యం కూడా ఈశ్వరుడు ఎప్పుడు కూడా వదలక మరువక తాదాత్మ్యంతో జపం చేస్తూ ఉంటాడట అసలు రా అనేటువంటి శబ్దమే అసలు ఈశ్వరుడిని చాలా మోహింపజేస్తూ ఉంటుంది అని చెప్పని రామరహస్యోపనిషత్తు చెప్తూ రకారాదీని నామాని శృణ్వతో మమ పార్వతి మమ ప్రసన్నతాం యాతి రామనామాభిజంకయా అని చెప్పని అంటారు పార్వతీదేవితో పరమేశ్వరుడు అంటాడట నాకు అసలు రామనామం అంటే ఎంత ఇష్టమో తెలుసా పార్వతి అసలు ఎవ్వరైనప్పటికీ ప్రపంచంలో రా అని మొట్టమొదటి అనగానే తర్వాత వాళ్ళు ఏ వాడవచ్చు వాడవచ్చుగాక వారి వంక నేను ముందు అసలు ఇలా కళ్ళప్ప పిచ్చుకొని చూసేస్తూ ఉంటాను రామనామని చెప్తున్నారేమో వారు అని చెప్పని అక్కడ వారు రామనొచ్చు రాజ అనొచ్చు రాగనొచ్చు ఏమన్నా అనొచ్చుగాక ముందు రా అనగానే వారు రావణావని చెప్తున్నారు ఏమో వారి వంక చూసేస్తాను పార్వతి కనుక నాకు శబ్దం అంటే అంత ప్రీతి ప్రీతిచుమా అన్నట్ట పరమేశ్వరుడు పార్వతి అమ్మవారితో దాన్ని బట్టే రామనామ వైభవం మనకి తెలుస్తుంది ఈ రోజు కూడా కాశీగాపట్నంలో అవిముక్త క్షేత్రం అని చెప్పని పిలవబడుతున్నటువంటి ఆ క్షేత్రం జీవి తన పాంచభౌతిక శరీరాన్ని వదిలేసిన తర్వాతే వాడిని పూతుని చేసి మోక్షం ఇవ్వడానికి గాను పరమేశ్వరుడు ఆ జీవి యొక్క కుడి చెవిలో చెప్పేది రామతారక మంత్రమే కనుక ఆ రామతారకం అంత అద్భుతమైనటువంటిది అది జపం చేసేటప్పుడు పరమేశ్వరుడు ఏ ప్రకారంగా అయితే రా అనేటువంటి శబ్దమైన గానీ పొలకించుపోతున్నాడో అలా పులకించుకుపోయేంత గొప్పగా ఆ రామనామ జపాన్ని చేయాలి అని చెప్పని రమతే సర్వభూతేషు స్థావరేషు చరేషుచ అంతరాత్మ స్వరూపేణ యశ్చరామేతి కథ్యతే ఈ చరాచరములన్నింటిలోనూ కనబడేటువంటి వాటినిట్లోనూ కనబడ వాటన్నిట్లోనూ కూడా ఏ మహానుభావుడైతే అంతర్యామి అయి ఆత్మస్వరూపమే ప్రకాశిస్తూ ఉన్నాడో రమిస్తూ ఉన్నాడో ఆయనకి రాముడు అనేటువంటి పేరు ఉందట అందుకని రాముణ్ణి ఆత్మారాముడు అనేటువంటి పేరుతోటి మనం అందరం కూడా పిలుచుకుంటూ ఉంటాము అని చెప్పాను అయితే ఆ జపం చేసేటప్పుడు ఆ మరణం చేసేటప్పుడు మనలో ఆ యొక్క శక్తి రావాలి రమించుకోవాలి చక్కగా ఆ మంత్రంతో ఆ నామంతో రమించిపోతూ శ్రీరామ శ్రీరామను పులకంగా జపం చేసినట్లయితే కనుక అటువంటి ఫలితాలు కలుగుతాయి అందుకనే శ్రీరామచంద్రచరణవు మనసాస్మరామి శ్రీరామచంద్రచరణవు శ్రీరామచంద్ర చరణవు శిరసానమామి శ్రీరామచంద్రచరణం శరణం ప్రపంచే అంటూ ఎప్పుడు కూడా రాముణ్ణే ఆశ్రయించుకుని మన మంత్రం కూడా ఉండాలి అంటూ ఆపదా భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామహ్యం అని చెప్పని మన పెద్దలందరూ కూడా నమస్కారం చేస్తూ ఉంటారు రామ అంటే చాలా సమస్తమైన ఆపదలు కూడా తొలగిపోతూ ఉంటాయి అని చెప్పని ఇంట్లో నుంచి గృహంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళడానికి లాభంగా ఇంటికి రావడానికి అసలు చాలా అద్భుతంగా ఉపకరించేటువంటి మహామంత్రం కూడా ఆపదావహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయోహం అటువంటి ఆ రామచంద్రమూర్తిని ఈ బుధవారం శుభవేళ మనం అందరం కూడా ఆరాధన చేసి తరించదువుగా కానీ ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనిద్దాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ప్రధానంగా ఎదుర్కొనేటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున రుణ బాధల నుంచి బయటపడడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం ఇది మనందరికీ చాలా తేలిగ్గా తెలిసినటువంటి విధానమే ఏమిటి అని అంటే సాయి సచ్చరిత్ర సాయి సచ్చరిత్రని పారాయణ చేసి మనకు ఉండేటువంటి కష్టాలన్నీ మనం పోగొట్టుకోవడం అనేది మనందరికీ కూడా నిత్య జీవితంలో ఉన్నటువంటి అనుభవపూర్వకమైనటువంటి అంశమే అయితే ఈ సాయి సచరిత్రని నియమంగా తొమ్మిది సప్తాహాలు పారాయణ చేయాలి గురువారంతో మొదలుపెట్టి బుధవారానికి పూర్తి చేసేయడం అలానే మళ్ళీ గురువారంతో మొదలుపెట్టి బుధవారానికి పూర్తి చేసేయడం అలా మొత్తం తొమ్మిది వారాలు పెట్టుకోవాలి ఈ తొమ్మిది వారాలు కూడా చక్కగా బ్రహ్మచర్యం పాటించడం సాత్విక ఆహారం తీసుకోవడం కుదిరితే రోజు బాబావారి హార్తులకు హాజరు కావడం లేదా ఇంట్లోనే బాబావారి హార్తులు పాడుకుంటూ చక్కగా బాబావారికి హార్తులు ఇవ్వడం ఇలా చేస్తూ తొమ్మిది సప్తాహాలుగా బాబావారి యొక్క సచ్చరిత్రని పారాయణ చేస్తూ రోజు కూడా స్వామికి ఏదైనా సరే నైవేద్యం పెడుతూ అందులో ప్రత్యేకించి ప్రతి మంగళవారం కూడా తొమ్మిది అప్పాలు నైవేద్యంగా పెడుతూ రావాలి ప్రతి మంగళవారం తొమ్మిది అప్పాలు నైవేద్యంగా పెడుతూ రావాలి ప్రతి మంగళవారం కూడా విశేషించి హార్తులన్నిటికి కూడా హాజరయ్యేందుకు ప్రయత్నం చేస్తూ రావాలి ఇలా మంగళవారానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఇస్తూ ప్రతి మంగళవారం కూడా తొమ్మిది అప్పాలు నైవేద్యం పెడుతూ తొమ్మిది వారాలు తొమ్మిది సార్లుగా సాయి సచ్చరిత్రాన్ని కనుక మనం పారాయణ చేసినట్లయితే ఈ తొమ్మిది వారాల్లో ఈ రుణ బాధల్లోంచి మనం బయటపడడానికి కావాల్సినటువంటి మార్గాలు ఏమన్నా లభిస్తాయి జాతకరీత్యా ఏ కొద్దిపాటి యోగం ఉన్నా సాయి అనుగ్రహం చేత ఇటువంటి వాటి అన్నింటిలోంచి కూడా మనం బయటపడగలుగుతాం ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడు దాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తే